తుందుర్తిలో పోరాడుతుంటే ఆ ఆడవాళ్ళని కొట్టి వాళ్ళ మీద హత్యా కేసులు పెట్టినందుకు నీకు ఓట్లు వేయాలా? లేకపోతే అమాయకమైన ఆడవాళ్ళని కాల్మని సెక్స్ రాకెట్లో దించి వాళ్ళని వ్యభిచారులుగా మారుస్తున్నందుకు నీకు ఓట్లు వేయాలా? ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని వాళ్ళని అప్పుల పాలు చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? లేదా ముక్కుపచ్చలారని ఆడపిల్లలు దాచేపల్లిలో 7 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేసినందుకు నీ నాయకులు నీకు ఓట్లేయాలా? ఎందుకు ఓట్లేయాలి చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు డ్వాక్రా మహిళలు నాకు ఓట్లేయాలి లేకపోతే మీకు ఇబ్బంది అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఈరోజు నువ్వు మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టావు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏ విధంగా రుణమాఫీ అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని. ఒకవేళ నీ దగ్గర మేనిఫెస్టో లేకపోతే నీవి నేను పంపిస్తాను, చదువుకో. దీంట్లో క్లియర్గా ఉంది, డ్వాక్రా రుణాల మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకి భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలకి సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ. దీంట్లో ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు నెరవేర్చావా ముఖ్యమంత్రిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా సిగ్గుచేట ఏంటంటే మేనిఫెస్టోని నీ పార్టీ వెబ్సైట్లో నుంచి నువ్వు అధికారంలోకి వచ్చిన మరో నిమిషం తీసేసావు అంటేనే అర్థమవుతుంది నువ్వెంత దొంగవో, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడకూడదని ఎంత చిత్తశుద్ధిగా ఉన్నావో అని. ఎందుకంటే ఆ మేనిఫెస్టో ప్రజలు కనుక చూస్తే ఈరోజు నీ చొక్కా పట్టుకొని నిలదీస్తారన్న భయం ఉంది కాబట్టి ఆ రోజు నువ్వు తీసేస్తావు అన్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. గొప్పగా 5 సంతకాలు చేశాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నావు. ఆ 5 సంతకాల్లో మొదటి సంతకం రుణమాఫీ మీద చేశావు. డ్వాక్రా రుణమాఫీ క్లియర్ కట్గా చూడండి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అంటే 31/3/2014 184వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మరి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 14204 ఉంది. అలాగే 4 ఏళ్ల తర్వాత అంటే 31/3/2018 మరి 2003 ఎస్ఎల్బిసి మీటింగ్ ప్రకారం 21873 కోట్లు అయింది. అంటే 4 ఏళ్లలో దాదాపుగా 7669 కోట్లు పెరిగాయి. అంటే ఇప్పుడు మార్చి నుంచి ఈ అక్టోబర్ ఎండ్కి ఎంత పెరుగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు 5 ఏళ్లలో దాదాపుగా మీరు దిగిపోయే నాటికి 28 వేల కోట్ల అప్పుల పాలు మహిళల్ని చేసి ఈరోజు మేము పసుపు కుంకుమలు ఇస్తే చూసి సహించలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడటం ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. నిజంగా మీరు డబ్బులు ఇస్తుంటే ఈ బ్యాంకుల్లో ఉన్న అప్పు వడ్డీలు తగ్గాలే కానీ ఎందుకు రోజు రోజుకి ఇలా పెరిగిపోతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ కొత్తగా అడ్వాన్సెస్ టు ఉమెన్ అని 44602 కోట్లు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. అంటే మొత్తానికి మీ ప్రభుత్వంలో 66,000 కోట్ల రూపాయలు మహిళలు అప్పుల పాల్లో ఉన్నారని మీరే చెప్పకనే చెప్తున్నారు. మరి ఇదేంటో కొత్త కాలం నాకైతే అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలు ఓటేయాలి, ప్రతి ఇంటి మీద జెండా కట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి ఓటు వేయించాలని చెప్తున్నాడు అంటే గతంలో మనం కర్నూలులో జరిగిన నంద్యాల ఎన్నికల్లో చూసాం, నాకు ఓటు వేయకపోతే నేను వేసిన రోడ్డు మీద నడవద్దు, నేను ఇచ్చే బియ్యం తినద్దు అని ఎలా బెదిరించాడో అలాగే ఇప్పుడు కూడా బెదిరిస్తుంటాం మనం చూస్తున్నాం. ఆయనే అంటే ఆయనకు మించిపోయింది ఆయన మంత్రివర్గంలో ఉన్న పరిటాల సునీత. అసలు ఒక ఆడదానిగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఉండి ఒక్క రూపాయి కూడా చేయలేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో చెప్పిన మహిళ క్లియర్ కట్గా నేను పుష్పవాణి అడిగిన ప్రశ్నలో ఉంది. 2014-15, 15-16, 16-17, 17-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన డ్వాక్రా రుణాల మొత్తం ఎంత అంటే చేయలేదు, మాఫీ చేయలేదు. చేసే అవకాశం ఉందా అంటే చేసే అవకాశం లేదు. ఇంత నిస్సిగ్గుగా చెప్పిన తర్వాత ఈరోజు మేము డ్వాక్రా వాళ్ళకి ఏదో కిరీటం పెట్టేశాము, వాళ్ళ జీవితాలు మేము ఆదుకునేసాం, మాకు ఓట్లు వేయాలి, రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఇచ్చాడా ఈ పసుపు కుంకుమైనా మేము కాబట్టి ఇచ్చాము అంటుంది.
నేను ఒకటే అడుగుతున్నాను, పరిటాల సునీతని అలాగే చంద్రబాబు నాయుడిని. ఆ రోజున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఏ విధంగా డ్వాక్రా మహిళల్ని తన అక్క చెల్లెలుగా ఆదుకున్నారో ప్రతి ఒక్కరూ చూశారు. దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో మనం చూసాం. ఆ రోజు మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసి ఎంతో మంది అక్క చెల్లెళ్ళకి ఆపరేషన్ చేసిందే కాకుండా వాళ్ళ భర్తలకి వాళ్ళ పిల్లలకి కూడా చేయించి వాళ్ళ జీవితాలను నిలబెట్టాడు. అలాగే మేనిఫెస్టోలో లేని ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది ఆడపిల్లల్ని డాక్టర్లని ఇంజనీర్లని చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మేనిఫెస్టోలో లేని 108తో ఎన్నో ప్రాణాలని కాపాడాడు. కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్ని తుంగలో దొక్కి ఈరోజు వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత నీకుందని అడుగుతున్నా. ఈరోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన రైతులకి ఫ్రీ కరెంటుకు వచ్చిన వెంటనే అమలు చేశాడు, కరెంటు బకాయిలు రద్దు చేశాడు. కానీ మీరేం చేశారు? ఈరోజు ఆడపిల్లలని సర్వనాశనం చేస్తూ ఆడవాళ్ళ జీవితాలతో జలగాటు మారుతున్న చంద్రబాబు నాయుడిని మహిషాసురుడు రావణాసురుడు అనక దేవుడు అంటారా? అలా దేవుడు అనటానికి నీలాంటి శూర్పణఖలకి నోరు వస్తుందేమో కానీ మాకు రాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ అక్రమ రవాణాలో 1 స్థానాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని చూస్తే మాకు అసహ్యం వేస్తుంది. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్ ఏపీలో చూడండి, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఏపీలోనే 26% ఆడవాళ్ళు వ్యభిచార కూపంలోకి ఈరోజు తరలించబడుతున్నారంటే దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీకైతే ఎలాగ సిగ్గుమానం లేదు. ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో ఎవరి మీద అన్యాయం జరిగినా కూడా, ఒక వనజాయిషి విషయంలో కానీ, ఒక రిషితేశ్వరి విషయంలో కానీ, ఒక కాల్మని సెక్స్ రాకెట్ బాధితుల విషయంలో కానీ ఎప్పుడైనా నోరు తెరిచారా? వాళ్ళకు అండగా నించున్నారా నేను అడుగుతున్నాను. మీరు మాట్లాడతారు జగన్ గారు రాక్షసులు అని చెప్పి. ఈరోజు జగన్ గారి పాదయాత్రలో ఆడవాళ్ళు ఏ విధంగా ఆయనకి హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారో చూసి సహించలేక మీ ఓటమి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టే ఈరోజు ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే. కానీ మీరు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు చేసింది ఏంటి అని ఒక్కటి చెప్పండి. చెప్పుకోవడానికి మీ దగ్గర ఒక్కటి కూడా లేదు కాబట్టే ఈరోజు ఇలా డ్వాక్రా మహిళల్ని బెదిరించుకుంటున్నారు. ఈరోజు డ్వాక్రా మహిళల్ని మీటింగ్లకు పిలుచుకోవటం, వాళ్ళతో వ్యక్తి చాకరీ చేయించుకోవడం, వాళ్ళతో ఓట్లు వేయాలి మీకు పసుపు కుంకుమ ఇచ్చామని చెప్పి ఊర్లలో ప్రచారం చేసుకోవడానికి మీరు వాడుకుంటున్నారే తప్ప, వారి జీతాలు పెంచాలని అసెంబ్లీలో మేము ఎన్నిసార్లు పోరాడాం, వాళ్ళు ఎన్నిసార్లు వస్తే వాళ్ళ బట్టలు ఊడిపోయేలా కొట్టారు, పిన్నులతో వాళ్ళకి రక్తాలు వచ్చేలాగా చేతుల్లో గుచ్చారు, పోలీసు లాఠీలతో వాళ్ళ ఒంటి మీద ఎన్ని వాతలు పెట్టారో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఉన్న ఈ 2 పేజీల్ని మర్చిపోయినట్టున్నాడు. ఎందుకో ఈ 2 పేజీల గురించి ఎప్పుడు మాట్లాడ్డా ఆయన? దీంట్లో ఆయన పెట్టిన వాటిని చూస్తే ప్రతి ఒక్కరిని పుట్టిన బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఎలా మోసం చేస్తాడని స్పష్టంగా కనిపిస్తుంది. 12 బిడ్డ నుంచి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద నుంచి, అలాగే పేద మహిళకి సెల్ ఫోన్లు ఇస్తానన్న విషయం దగ్గర నుంచి, చదువుకున్న ఆడపిల్లలకి మరి ఐప్యాడ్లు ఇస్తానన్న దగ్గర నుంచి, హై స్కూల్ ఇంటర్ విద్యార్థులందరికీ ఉచిత సైకిళ్ళు ఇస్తానని 9వ క్లాస్కి ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడన్న విషయం దగ్గర నుంచి, బాలికా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నియమిస్తానని ఎలా మోసం చేశాడన్న విషయం నుంచి, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నదాన్ని పార్లమెంట్లో ఆమోదింప చేస్తాము అని చెప్పి తన కేంద్రంలో 2 మంత్రులు పెట్టుకొని కూడా ఏ రోజు దాని గురించి మాట్లాడకపోవడం విషయం దగ్గర నుంచి, ఈరోజు కుటీర లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయంతో శిక్షణ ఇచ్చి పారిశ్రామిక వాడలు పెడతామని ఈరోజు బ్రహ్మిణిని తన భార్యని మాత్రమే ఈరోజు పారిశ్రామికవేత్తలు చేసి మిగతా వాళ్ళందరినీ రోడ్డు మీదకి తెచ్చిన విషయం దగ్గర నుంచి, మహిళా భద్రత కోసం ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడతాను, అలాగే ఐజీ స్థాయి మహిళా అధికారిని రేంజ్లో, ఎస్పీ స్థాయి మహిళా అధికారిని జిల్లా అడిషన్లో, ఎస్పీ స్థాయి మహిళా అధికారిని డివిజన్ స్థాయిలో, డిఎస్పీ స్థాయిని పెడతానని
ఇలా ఏది కూడా పెట్టకుండా ఈరోజు ఆడవాళ్ల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆరేళ్ళు ఏడేళ్ళు తొమ్మిదేళ్ల పిల్లల మీద ఎలా రేపులు జరుగుతున్నాయి. ఏ విధంగా అమాయకమైన ఆడవాళ్ళు వడ్డీ తీసుకొని కాల్మని సెక్స్ రాకెట్లోకి మునిగిపోతుంటే ఈరోజు అందరూ కూడా నీ పార్టీకి చెందిన నాయకులు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు చేపట్టలేకుండా ఈరోజు అన్యాయమైన వాళ్ళని, ఈరోజు అన్యాయం అయినా పర్లేదు నా మనుషులను నేను కాపాడుకుంటే చాలు అన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2015లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద దాడులు చేసే మంత్రుల లిస్టు తీస్తే దాంట్లో నలుగురు తేలితే దాంట్లో ఇద్దరు దేవినేని ఉమా అచ్చెన్నాయుడు నీ కేబినెట్ లో ఉన్నా కూడా ఇంతవరకు నువ్వు వాళ్ళని తీయకుండా వాళ్ళని ప్రోత్సహి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.